ఉక్రెయిన్ ఉపక్కన యూరోపియన్ యూనియన్ అమెరికా సహకరిస్తున్నాయి కానీ క్రమంగా సహకారం తగ్గిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే రష్యా వేస్తున్న ఎత్తులు, ఎడతెరిపి లేని అటాక్తో పాటుగా నేను ఆక్రమించేసుకున్నానని ఉక్రెయిన్, అంటే నేను తిరిగి స్వాధీనం చేసుకున్నామని ఉక్రెయిన్ అనుకునేలోపు మరొక వైపు నుంచి చేస్తున్నటువంటి అటాక్, రష్యా మైండ్ గేమ్లో ఉక్రెయిన్ పడిందా అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ. కెర్సన్ వ్యూహాత్మకంగా వదిలిపెట్టడం అయితే మేమే గెలిచామని సంబరాలు చేసుకున్నటువంటి జెలెన్స్కీకి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి కూర్చుంది. భూమి నుండి ఆకాశంలోకి వాడేటటువంటి మిస్సైల్స్ని వాడుతూ వరుసబెట్టి ఎదురు దెబ్బతీస్తూ వస్తున్నారు. వీళ్ళకి సంబంధించి ఉక్రెయిన్కి సంబంధించినటువంటి యూరోపియన్ నుంచి తెచ్చుకున్నటువంటి డ్రోన్స్ కావచ్చు, లేకపోతే వీళ్ళకి సంబంధించిన మిస్సైల్స్ని కూల్చిపడేస్తున్నారు. దీంతో మైండ్ గేమ్లో చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. మొదట్లో ఉక్రెయిన్ దాంతోనే సక్సెస్ చేసింది. అప్పట్లో రష్యా భయపడిపోయి తన విమానాలే తీయడానికి వెనకాడింది. ఆ తర్వాత స్ట్రాటజిక్గా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు క్రూయిజ్ మిస్సైల్స్, న్యూక్లియర్ వార్ హెడ్ ఉన్నటువంటి వాటిని కూడా వాడుతోంది, కాకపోతే అణ్వాయుధాలు పెట్టట్లేదు. అంతే, ఎయిర్బార్న్ వాటిని షార్ట్ టు లాంగ్ రేంజ్ ఐసీబీఎంస్ని వాడి లియు సుమీలలో అనేక ప్రాంతాలలోని సర్వనాశనం చేసి స్వాధీనం చేసుకుంటుంది. ఇందులో 84 ఇట్లాంటి క్షిపణులు వాడామని రష్యా చెప్తే అందులో 54 కూల్చామని ఓ పక్కన ఉక్రెయిన్ చెప్పుకోవడానికి మాత్రమే పరిమితం అవుతుంది. కామికాజీ డ్రోన్స్ దెబ్బ కానీ వీటన్నిటి వల్ల 45% కరెంటు పోయి నష్టపోయినది ఉక్రెయిన్. ఎయిర్ డిఫెన్స్ లోపాన్ని కనిపెట్టారు రష్యా వాళ్ళు, దాన్ని నాశనం చేసి S-300 వాడారు వీళ్ళు. వాటిని నాశనం చేసి ఇప్పుడు ఉక్రెయిన్ మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తున్నారు. మిస్సైల్కి మిస్సైల్ కావాల్సినటువంటి సందర్భంలో ఇప్పుడు వీళ్ళ దగ్గర మిస్సైల్స్ తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. వీళ్ళ దగ్గర సోవియట్ ఎరా నాటి సర్ఫేస్ టు ఎయిర్ వాడేటువంటి S-300 ఉంటే ఇప్పుడు దానికి ఆధునీకరించినటువంటివి రష్యా దగ్గర ఉండటంతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉక్రెయిన్ దగ్గర ఉంది. నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ని ఇప్పుడు రష్యా వాడుతుంది. ఇది 30 కిలోమీటర్ల దూరం నుంచి వాడుతున్నటువంటి వీటిని ఏం చేయాలో అర్థం కాక అమెరికా యూరప్ దేశాలని సహాయం అడుగుతున్నది ఇటు ఉక్రెయిన్. నార్వే, స్పెయిన్ పాత యుఎస్ మేడ్ సంబంధించినటువంటి క్షిపణులు కొన్ని ఇచ్చినాయి. అప్పటికి జర్మనీ సరికొత్త హైటెక్ హై రిస్క్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇచ్చింది. ఫ్రాన్స్ ఒక 2 అట్లాంటిక్ క్రిటికల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇస్తానంటూ దానికి ముందుగా మీరు ట్రైనింగ్ ఇవ్వండి, ట్రైనింగ్ అవ్వకపోతే మీకు ఇవ్వగానే అది నాశనం అయిపోతాయి, కాబట్టి ఒక 2,000 మంది సైనికులు పంపించండి, దాంట్లో ట్రైనింగ్ ఇప్పిస్తానని చెప్పేసి చెప్తోంది బ్రిటన్. ఈలోపు మస్కిటో డ్రోన్స్ దెబ్బకి ఎలక్ట్రానిక్ వ్యవస్థ అంతా సర్వనాశనం అయ్యి ఉక్రెయిన్ గిలగిలలాడుతున్నటువంటి పరిస్థితి. రష్యా మైండ్ గేమ్లో దెబ్బతిన్నటువంటి దేశంగా మిగులుతుందా, లేకపోతే కనుక యూరోప్ దేశాల సహాయంతో గెలుస్తుందా అనేది ఇక ఫ్యూచర్ తేల్చాల్సి ఉంది.